ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్లో నిరుపేద యువతకు ఉపాధి కల్పిస్తూ ఆటోలు పంపిణీ చేశారు. ఎలమంచిలి జయప్రకాష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ఆటోలను పంపిణీ చేశారు. తన తండ్రి గారి జ్ఞాపకార్థం 5 ఏళ్లుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎలమంచిలి జయప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలమంచిలి శివనారాయణకు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గత 15 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ద్వారా విజయవాడ రూరల్ మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు ఎలమంచిలి శివనారాయణరావు గారు చనిపోవడంతో వారి పేరున వైఎన్ఆర్ చారిటీ స్థాపించి విజయవాడ రూరల్ మండలంలో కానీ విజయవాడలో కానీ పేదలకి పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు, వృద్ధులకి వితంతువులకి చీరల పంపిణీ కార్యక్రమాలు, అలాగే జీవించడం భారంగా ఉన్న వ్యక్తులకి టిఫిన్ బళ్ళు, ఇలా ఎన్నో కార్యక్రమాలు వితంతువులకి కుట్టుమిషన్లో, అలాగే యువతకి ఆటోలు ఇచ్చి ప్రోత్సాహకరం చేయడం జరుగుతూ వస్తుంది. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో, ఎందుకంటే ఆయన జీవితం ఆదర్శంగా తీసుకుంటే వ్యాపారంలోనో లేదా ఇతర రంగాల్లోనూ సంపాదించినప్పుడు పేదవాళ్ళకు కూడా కొంత ఇవ్వాలనేది అన్నగారి సిద్ధాంతం. ఎప్పుడు ఆ సిద్ధాంతాల మేరకు వైఎన్ఆర్ చార్టీస్ చైర్మన్ అయినటువంటి ఎలమంచిలి జయప్రకాష్ గారు ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి కూడా మరి తను సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదవారికి, ముఖ్యంగా ఉపాధి కల్పించడంలో, పేదవారికి డబ్బులు ఇచ్చి ఊరుకోవడమే కాకుండా ఉపాధి పరంగా ఆటోలు ఇవ్వటము, లేకపోతే వాళ్ళ ఉపాధికి సరే దీనికి కొంచెం డబ్బులు సంపాదించుకునేటట్లు నెలవారీగా కూడా మరి కూరగాయలు పడలేనో లేకపోతే వేరే రకంగా మరి నిత్యం కూడా తోటివారికి పేదవారికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు అభినందనీయం. మరి లైనిజం స్ఫూర్తితోనూ, అదేవిధంగా రాజకీయ స్ఫూర్తితోనూ ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయటం వల్ల మనకి భారతదేశం లాంటి సాంప్రదాయక దేశంలో, సంస్కారవంతమైన దేశంలో తోటివాడికి సహాయపడాలని ఒక సదుద్దేశం ఉండటం, అలాంటి అవకాశం భగవంతుడు ఇవ్వటం కూడా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. వైఎన్ఆర్ చార్టీ సాధ్యంలో సోదరులు, అధ్యక్షులు ఎలమంచిలి జయప్రకాష్ గారు 3 యువకులకి ఆటోలు ఇష్టం జరిగింది. గత 15 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కానివ్వండి, వైఎన్ఆర్ చార్టీ సాధ్యంలో కానివ్వండి, అదేవిధంగా దేవిని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్కి ఈరోజు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ఏదైతే మొత్తం వ్యవహారాలని గారు తనే చూసుకుంటూ